హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది మై ఛానల్ కిరణ్ మయీస్ కిచెన్. మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్, మొదటిసారిగా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయం తెలపాలంటే కింద కామెంట్ బాక్స్లో తెలపగలరు. ఇంకే వీడియోలోకి హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు రైస్ కుక్కర్లో రైస్ ఎలా వండుకోవాలి అనే దాని గురించి చెప్తున్నాను. ఒకవేళ కనుక మీకు తెలిసినట్లయితే స్కిప్ చేసేయచ్చు, ఎందుకంటే ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే కనుక వారికి ఉపయోగపడుతుందని, కరెంట్ కుక్కర్ కొత్తగా ఈ రైస్ కుక్కర్ని ఎవరైనా కొనుక్కున్న వాళ్ళు ఉంటే వాళ్ళకి ఉపయోగపడుతుందని నేను చెప్తున్నాను. ఒకవేళ కనుక మీకు తెలిసినట్లయితే స్కిప్ చేసేయండి, లేదా ఈ వీడియో చివరి వరకు చూసి ఇందులో చెప్పే పాయింట్స్ ఏమైనా మీకు ఉపయోగపడితే యూస్ చేసుకోండి. ఇంకా ఈ వీడియోలో నా దగ్గర ఇలా రెండు రైస్ కుక్కర్లు ఉన్నాయండి, రెండు మోడల్స్ ఉన్నాయి. ఒకటేమో ప్లెయిన్గా ఉందన్నమాట, ఒకటేమో కీప్ వామ్ అనే ఆప్షన్ ఉంది. అయితే రెండింటికి తేడా ఏంటంటే, ఇదేమో మనం కుకింగ్ మనం గిన్నె పెట్టిన తర్వాత ఇలా కిందకి అన్నామంటే రెడ్ కలర్ వచ్చింది కదా, ఇక్కడ స్విచ్ ఆన్ అవుతుంది. ఆన్ అయ్యి ఒక కుక్కర్లో అన్న రైస్ ఉడకగానే మనకి ఆటోమేటిక్ ఇది బటన్ పైకి వచ్చేస్తుంది అన్నమాట. ఇదొక మోడలు. ఈ మోడల్ వచ్చేసరికి మనం గిన్నె పెట్టి స్టార్ట్ చేయగానే కుకింగ్ మోడ్లోకి వచ్చిన తర్వాత ఇది చూసారు ఇక్కడ రెడ్ కలర్ ఉంది, ఇలా అక్కడి నుంచి మనకి రైస్ ఉడకగానే మనకి కీప్ వామ్ అంటే ఈ ఆప్షన్ లోకి వచ్చేస్తుంది అన్నమాట. అయితే ఈ వైర్ మనకి ప్లగ్ లో ఎంతసేపు అయితే స్విచ్ ఆన్ లో ఎంతసేపు అయితే ఉందో అంతసేపు అందులో ఉన్న రైస్ అనేది మనకి వేడిగా ఉంటుంది అన్నమాట. ఈ మోడల్ కి అయితే ఉండదు, ఈ మోడల్ కి అయితే ఉంటుంది అన్నమాట. అయితే నేను ఎక్కువగా రెగ్యులర్ గా రోజు యూస్ చేసేది అన్నమాట. ఇది ఎక్కువ క్వాంటిటీ ఉడుకుతుందండి, ఇది ఎప్పుడైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు వండుతూ ఉంటాను ఇందులో. అయితే మనకి ఇది కీప్ వామ్ లో ఉంటుంది కదా, వేడిగా ఉంటుంది కదా అని ఎక్కువసేపు అయితే ఉంచకండి, ఎందుకంటే నాకు తెలిసి 2 అవర్స్ అయిన తర్వాత మనకి ఉడకడం అయిపోయిన తర్వాత 2 అవర్స్ తర్వాత కూడా వేడిగా ఉంటుంది కానీ నాకు తెలిసి రైస్ టేస్ట్ మారిపోతుంది. అందుకని నేనైతే ఒక 2 అవర్స్ లో బంద్ చేసేస్తాను. ఇది కనుక అయితే కనుక నార్మల్ గా కుకింగ్ అయిపోగానే ఆటోమేటిక్ ఆఫ్ అయిపోతుంది. ఇది అయితే ఏం ఇబ్బంది లేదు, ఈ కీప్ వామ్ లో ఉంటుంది కాబట్టి ఒక 2 అవర్స్ లో ప్లగ్ లో నుంచి స్విచ్ ఆఫ్ చేసి తీసేసేయండి ప్లగ్ ని. మనం గనక రైస్ కుక్కర్ ఆన్ చేసినప్పుడు ఈ వైర్ అనేది మనకి దూరంగా ఉంటే బాగుంటుంది, బెటర్ అండి. ఎందుకంటే మనకి ఈ బాడీ అనేది హీట్ అవుతుంది, స్టార్ట్ అయినప్పుడు ఈ బాడీ కూడా హీట్ అవుతుంది అన్నమాట ఉడకడానికి. అప్పుడు ఈ వైర్ ఇలా అంటుకొని కానీ చుట్టూ తెల చుట్టుకొని కానీ ఇలా దగ్గరగా కానీ ఉంది అనుకోండి, ఈ వైర్ కరిగిపోతుంది. అందుకని నాకు తెలిసి మీరు కొంచెం ఇలా మనం గిన్నెకి దూరంగా ఈ బాడీ పార్ట్కి దూరంగా ఉండేలాగా పెట్టుకోవడం బెటరు. తర్వాత రైస్ ఉడికిన తర్వాత కూడా మనం ప్లగ్ లో ఉంచి ఈ వైర్ ని మనం తీసేయడం మంచిదండి. మనం ప్లగ్ లో అలాగే ఉంచేసి స్విచ్ ఆన్ చేసి అలాగే ఉంచడం, రైస్ ఉడకడం అయిపోగానే ప్లగ్ లో తీసేస్తే మనకి ఎఫెక్ట్ అనేది ఉండదు నాకు తెలిసి. కొంచెం మనం ఎలక్ట్రానిక్ ఐటమ్స్ దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండడం బెటర్ అని నా ఐడియా. అయితే మనకి రైస్ ఒక బౌల్ ఇస్తారు, ఆ బౌల్లో రైస్ వేసేసి గిన్నె దీనిలో పెట్టేసేసి బాడీ పెట్టేసేసి మనం ఇలా స్టార్ట్ నొక్కేసేసామంటే అదే ఉడికి అదే ఆగిపోతుంది. ఇప్పుడు మన ఈ కాలంలో మనకి ఎంతో ఈజీ అయిపోయింది కదా, మనం వంట అనేది ప్రెషర్ కుక్కర్స్ వచ్చాయి, తర్వాత రైస్ కుక్కర్స్ వచ్చాయి, ఎంత ఈజీ అయిపోయింది. కానీ కొన్ని సేఫ్టీ వాడితే కనుక మనకు కూడా మంచిది కదండి, అందుకే ఈ చిన్న చిన్న టిప్స్ చెప్తున్నాను. అయితే నేను ఈ రైస్ కుక్కర్తో రైస్ మాత్రమే కాకుండా వేరే వేరే ఐటమ్స్ కూడా ఎలా వండుకోవాలో నేను మీకు ఇంతకుముందు వీడియోస్ లో చూపించాను. అయితే ఈ వీడియోలో మాత్రం మీకు ఓన్లీ ప్లెయిన్ రైస్ ఎలా వండుకోవాలి అనేది చూపిస్తున్నాను. మనం రైస్ కుక్కర్లో రైస్ వండుకునే ముందు ఒక చిన్న బౌల్ గురించి మీకు చిన్న ఎక్స్ప్లెనేషన్ అండి. ఇలా మనకు ఒక బౌల్ ఇస్తారు, రైస్ బౌల్ ఇస్తారు, అందులో ఒక ప్లేట్ ఇస్తారు ఇలాగా. అయితే ఈ ప్లేట్ని ఇలా అడుగున ఇలా వేసుకొని ఇందులో రైస్ వేసి వాటర్ పోయాలన్నమాట, ఇలా మూతిస్తారు. అయితే ఇందులో మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ ప్లేట్ ఉంది కదా, దీన్ని చాలా నీట్గా కడుక్కోవాలండి. దీనిలో మెతుకులుగా నేను ఇరుక్కున్నాయి అనుకోండి, హోల్స్లో ఉన్నాయనుకోండి, మనకి మళ్ళీ అందులోనే వండుకున్నామంటే బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది. ఏదైనా ఓల్డ్ టూత్ బ్రష్ కానీ చిన్న ఏదైనా పక్కన పెట్టుకొని మనం తోమేటప్పుడు హోల్స్ క్లీన్ చేసుకోవాలి. అయితే ఇలా మనకి బౌల్ ఉంది కదా, దీన్ని టపి మనం మామూలుగా మనం నార్మల్ గంటలు తోముతాం కదా, అలా టపి మనం వేసామంటే అడుగుని సొట్లు పడిందంటే దానికి బేస్ ఉంది కదా, ఆ బేస్ కరెక్ట్గా కూర్చోదండి, అందువల్ల మనకు రైస్ సరిగా ఉడకదు. అందుకని నార్మల్ బౌల్ కంటే చిన్న కొంచెం నిదానంగా పెట్టి నిదానంగా తోముకోవాలి. ఈ అడుగు అనేది మనకి మనం సొట్లు పోకుండా జాగ్రత్త చూసుకోవాలి, అడుగు సొట్లు పడకూడదు. అలాగే ఈ ప్లేట్ కూడా వంకర పోయింది అనుకోండి, మనకి దీని అడుగు కూడా రైస్ వెళ్ళిపోతుంది అనమాట. అందుకని ఒకవేళ కనుక ఈ ప్లేట్ తీసేసైనా రైస్ వండుకోవచ్చు, కానీ ఇది ఉండడం వల్ల ఏమవుతుందంటే అడుగును ఒకలాంటి లేయర్ వస్తుంది, ఆ లేయర్ మనకి రానియకుండా ఈ ప్లేట్ అడ్డుపడుతుంది అనమాట, అది ఉపయోగపడుతుంది మనకి.
అయితే దీన్ని జాగ్రత్తగా వండుకున్నామంటే మనం విడిగా అన్నం వండుకుంటే ఎలా ఉంటుందో అంత టేస్టీగా ఉంటుంది. అందుకే కొంచెం చిన్న చిన్న టిప్స్ పాటించామంటే మనం జాగ్రత్తగా వండుకున్నామంటే మనం విడిగా వండుకున్నట్టే ఉంటుందన్నమాట. అయితే ఈ ప్లేట్ని ఇలా ఫస్ట్ ఇలా పెట్టి ఇలా కొంచెం అన్నం అనుకోండి, దీనిలో ఏరియా ఏమైనా ఉన్నా కానీ ఏదైనా ఉన్నా పోతుందన్నమాట. ఈ ప్లేట్ వంకర పోకూడదు, ఈ బౌల్ వంకర పోకుండా చూసుకోండి. ఇలా అడుగున ఒక ప్లేట్ని సమానంగా పెట్టేసేసి ఆ తర్వాత రైస్ వేయాలన్నమాట. అది ఎలా వేసుకోవాలో చూపిస్తాను. ముందుగా మనం రైస్ని ఇలా ఒక క్వాంటిటీ మెజర్మెంట్ కోసం ఒక గ్లాస్ తీసుకున్నాను నేను ఇక్కడ. ఇలా ఒకటి, తర్వాత ఇలాగా రెండు, ఇలా ఒక మెజర్మెంట్ కోసం ఒక గ్లాస్ తీసుకున్నాను. ఏ గ్లాస్తో అయితే మనం బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో వాటర్ పోసుకోవాలి. అయితే ఇవి బాగా పాత బియ్యం, ఒకటికి రెండు కాదు, రెండు బావు వరకు పడుతున్నాయి నీళ్ళు ఇవి. అలా మనం రైస్ ప్యాకెట్ ఏదైనా తెచ్చుకున్న వెంటనే మనం కనుక రైస్ ప్యాకెట్ తెచ్చుకున్న వెంటనే బ్యాగ్ తెచ్చుకున్న వెంటనే ఒకసారి వండితే మనకు అర్థమైపోతుంది ఎన్ని నీళ్ళు పడుతున్నాయి ఏంటి అనేది. దాన్ని బట్టి ఆ ప్యాకెట్ మొత్తం అయిపోయేంత వరకు అలాగే నీళ్ళు అనేది పోసుకోవచ్చు అనమాట. అయితే ఇవి బాగా పాత బియ్యం అవడం వల్ల రెండు బాగా పడుతున్నాయి, ప్లస్ ఇంకొకటి నానితే కనుక రైస్ కూడా మంచి నీట్గా వస్తుంది. అయితే ఫస్ట్ వీటిని వాష్ చేసుకోవాలి, ట్యాప్ వాటర్ కింద వాష్ చేసుకొని తర్వాత ఎలా పోయాలో నేను చూపిస్తాను. ఇలా మనం వాష్ చేసుకున్న తర్వాత ఈ రైస్ మొత్తాన్ని తీసేసి ఇలా మనం అడుగున ప్లేట్ వేసుకున్నాం కదా అందులోకి ఇలా పోసేసుకోవాలి. అయితే ఇప్పుడు ఇలా నీళ్ళు రాకుండా నేను వాటర్ రాకుండా పూర్తిగా రైస్ మొత్తాన్ని వేసేస్తున్నాను. రైస్ మొత్తం వేసేయాలి. ఇలా రైస్ మొత్తం వాటర్ అందులో కడిగిన రైస్ మొత్తం వేసేసిన తర్వాత వాటర్ ఇవ్వండి. దాంతోనే మళ్ళీ ఒకటి, రెండు, తర్వాత మూడు, నాలుగు. అయితే ఒకటికి రెండు బాబు పోయాలన్నా కదా అందువల్ల ఇంకొక అర గ్లాస్ వరకు ఒకదానికి సగము, ఇంకోదానికి ఒక సగం చొప్పున నేను ఇంకొక గ్లాస్ పోస్తున్నాను. ప్రతిరోజు మనం వాటర్లో గ్లాస్లో మనం బియ్యం కొలిచి ఇదే గ్లాస్తో వాటర్ ముంచుతూ ఉంటే ఈ తడి గ్లాస్ తీసుకెళ్లి వాటర్లో పెట్టడం మళ్ళీ బియ్యంలో పెట్టడం ఇలా చేయడం వల్ల బియ్యం పాడైపోతాయి మనకి. అలా కాకుండా రోజు నేను కొలుసుకోవడం కోసం ఏం చేస్తానంటే ఇదే దీనికి సరిపోను ఒకటికి రెండు, దీంతో ఏ గ్లాస్తో అయితే మళ్ళీ కొలిస్తే రెండు అవుతుందో చూసుకొని ఇలా నేను ఒకటికి రెండు అయ్యేలా ఇంకో మెజర్మెంట్ కోసం ఒక గ్లాస్ తీసుకున్నాను. దానికి ఈక్వల్గా ఒకటికి రెండు అవుతుంది అన్నమాట ఈ గ్లాసు. ఇలా మెజర్మెంట్ కోసం ఒకటి పెట్టుకున్నాను. బియ్యం దాంతో పోస్తే రెండు నీళ్ళు, దీంతో ఒక గ్లాస్ నీళ్ళు పోస్తే సరిపోతుంది అన్నమాట. అందుకే మెజర్మెంట్ కోసం ఒక గ్లాస్ వాటర్కి ఇంకోటి పెట్టుకుంటాను. ఇది ఒక పక్కగా పెట్టుకున్నామంటే రైస్ కోసం పెట్టిన గ్లాస్ని పొద్దాక వాటర్ కోసం వాడాల్సిన అవసరం లేకుండా మనం ఇది ఒక కొలత గ్లాస్ కింద వాడుకుంటే ఈజీగా ఉంటుంది. ఇలా మనం పోసిన తర్వాత ఇలా హ్యాండ్తో ఒకసారి అన్నామంటే మొత్తం సరైపోతుంది. అయితే ఇలా నేను ఏం చేస్తానంటే అడుగు తుడవాలంటే ఈ రైస్ మొత్తం కదిలిపోతుందని వేసేటప్పుడే ఒక పొడి బట్ట తీసుకొని పొడి బట్ట పైన ఇలా బౌల్ని సెట్ చేసి పెట్టించుతాను. అందువల్ల మనకి అంత తడి అని ఉంటే పీల్చేసుకుంటుంది. ఈ లోపల రైస్ కూడా మనకి కొంచెంసేపు నానాలి కాబట్టి ఒక 10 నిమిషాల పాటు ఇలా నేను రైస్ని కడిగి పెట్టిన తర్వాత ఈ గిన్నెని కదల్చకుండా ఒక బట్ట మీద పెట్టేసి ఉంచేస్తాను. దానికున్న తడి మొత్తం ఇలా తుడవలసిన అవసరం లేకుండా అదే పోతుంది అన్నమాట. ఇలా మనం 10 నిమిషాల నుంచి పావుగంట మధ్యలో నానిన తర్వాత ప్లగ్ని ఆన్ చేసి ఇంకొండి చూడండి నేను ఎలా దూరంగా ఉంచాను, బాడీ పార్ట్కి దూరంగా ఉంచి ఇలాగా కుక్కర్ ఆన్ చేస్తున్నాను. ఇది కొంచెం లైట్ వెలిగింది, కుకింగ్ మోడ్లోకి వచ్చింది అనమాట. ఇంకా ఆటోమేటిక్గా అదే ఉడికి ఆగిపోతుంది. అది ఎలా ఇంకా మనం దాన్ని ముట్టుకోవాల్సిన అవసరం లేదండి. రోజు మనం కర్రీస్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని రైస్ కడిగేసి అక్కడ పెట్టామంటే దాన్ని వండుకోవాల్సిన టెన్షన్ లేకుండా రైస్ కుక్కర్లు ఈజీగా వండుకోవచ్చు. అయితే మనం ఇప్పుడు చూపించినట్టుగా స్విచ్ ఆన్ చేసామంటే ఈ లైట్ ఆగిపోయిన తర్వాత ఉడకడం అయిపోయిన లైట్ ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది అనమాట. రైస్ కుక్కర్ ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోయిందండి. ఇది కొన్ని పెట్టినా కూడా అది కొన్ని ఆటోమేటిక్ ఆఫ్ అయిపోతుంది ఎందుకంటే రైస్ ఉడికింది కదా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ప్లగ్ని ఆపేసి ప్లగ్ని స్విచ్ ఆఫ్ చేసి ప్లగ్ తీసేయాలి. మనకి రైస్ అనేది ఉడికిపోయి ఉంది. ఒక 2 నిమిషాలు మనం ఆవిరి అన్నిస్తే అది మంచిగా మనం తినడానికి రెడీ అవుతుంది. మనకి 10 మినిట్స్ ఆఫ్టర్ రైస్ మొత్తం మంచిగా ఉడికి మనకు చూడండి ఎలా నీట్గా కనిపిస్తుందో. అది మనం పొడి పొడిలాడుతూ ఏమాత్రం మెతుకులన్నీ అంటుకోకుండా నీట్గా ఉడికింది. అయితే దీన్ని రైస్ మనం తీసుకోవడానికి ఇలాంటి ప్లాస్టిక్ కానీ చక్కెర కానీ వాడితే ఈ బౌల్ గీతలు పడకుండా ఎక్కువ రోజులు వస్తుంది మనకి. అది చూడండి ఎంత నీట్గా ఉడికిందో. అసలు మనం మెతుకు మెతుకు అంటుకోకుండా మంచిగా ఉడికింది. ఈ విధంగా చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ రైస్ కుక్కర్లో రైస్ ఎలా వండుకోవాలో నేర్చుకున్నాం కదా.
ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.